మీనరాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలని అందుకోగలుగుతారు. ఇలా అన్నానని మాత్రం మీరు నిరుత్సాహ పడవద్దు. కొన్ని కార్యక్రమాలను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ఎంతో మందితో పోరాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధనం వృధాగా ఖర్చు అవటము, చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఇంత కష్టపడుతున్నాము, ప్రయోజనాలు దక్కుతాయో లేదో అన్న అభద్రత భావం కూడా ఉంటుంది. ఒకనొక సందర్భంలో యుద్ధాన్ని జయించాలంటే మన వాళ్ళు ఇబ్బంది పడతారు, అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. రక్తబీభత్సం జరగాల్సిందే, అవతల వాడు పూర్తి స్థాయిలో మనల్ని ఆశ్రయించవలసిందే. ఒక దుస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క అంశాన్ని అదే మన పరిస్థితుల్లోకి, మన జీవితాల్లోకి వస్తే ఎవరు ఎలా చెల్లాచెదురవుతారో మనం చెప్పలేము. మన అయిన వాళ్ళు కష్టపడతారు, కాని వాళ్ళల్లో ఇంకాస్త విపరీతమైనటువంటి పరిస్థితులు అంటే ఈర్ష, ద్వేషం, అసూయ కూడా ఇంకాస్త చెలరేగే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఓర్చుకొని కొన్ని నూతన ఒప్పందాలకి, కొన్ని నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఒకనొక సందర్భంలో ఏది జరిగినప్పటికీ అది మన మంచికే అన్న విషయంగా మీరు సర్దుకు పోగలిగితే మూడొంతులు ఏర్పడుతున్నటువంటి మార్పుల్లో మంచి అంశాలే మీకు తారసపడతాయి. ఏవైతే ఇతరితర బాధాకరమైనటువంటి అంశాలు, చెడు అంశాలు ఉన్నాయో అవి పక్కకు వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కళ్ళకి శత్రువులు ఉంటారు, ఈ విషయం మాత్రం ఎవరికి అతీతం లేదు. కానీ ఆ శత్రువర్గం బలహీనమైతేనే మనం బాగుండగలుగుతాము, ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి సంబంధితులతోటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గొడవలకి మాత్రం మీరే ముందుండి కాలు దువ్వే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. నిందలు, ఆరోపణలు మీ మీద పడే అవకాశం ఉంది. రుణ బాధల నుండి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. స్థిరచరాస్తి సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి. అమ్మకానికి పెట్టినటువంటి ఒక స్థలాన్ని అమ్ముకోగలుగుతారు. నూతన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా తాత్కాలిక ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. గృహ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు చికాకు కలిగించే విధంగా ఉండొచ్చు. అధిక ఖర్చులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీరు చేపట్టినటువంటి ఒకనొక శుభకార్యాన్ని విజయవంతంగా, ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి. చేతికి రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం వేళ దుర్గాదేవి కవచాన్ని పఠించండి. అన్ని విపత్తుల నుండి తేలికగా బయటపడగలుగుతారు. అన్ని అంశాలు మీకు అనుకూలంగా మారతాయి.